హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య కిచెన్. నేను మీ అనుష. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మే ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఇన్స్టెంట్ బొబ్బట్లు అండి. ఈ బొబ్బట్లను చేసుకోవడానికి పప్పును నానబెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా పూర్ణం చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా చేసుకుంటామండి. ఇవి ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇవి చేయడం కోసం ఒక కప్పు శనగపప్పును తీసుకున్నానండి. ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం తురుమును తీసుకున్నాను. శనగపప్పుని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం కష్టమనుకుంటే గోరువెచ్చని నీళ్లు పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే 4 గంటల సేపు నానబెట్టుకున్నానండి. 4 గంటల తర్వాత తీసి చూసుకున్నట్లయితే పప్పు అనేది మొత్తం నానిపోయి ఉంటుందండి. చూసారు కదా, ఇలా నానిపోయి ఉంటుంది. దీన్ని కుక్కర్లో వేసి ఉడికించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను. ఈ పప్పునంతా వేసుకున్న తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లంను వేసుకోవాలి. కొద్దిగా నీటిని పోసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులోకి టర్న్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా పోసిన తర్వాత 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలండి. గోధుమ పిండిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు శనగపప్పుని ఇంకా 1 కప్పు బెల్లం తురుమును తీసుకున్నానండి. చూసారు కదా, ప్యాటర్న్ అనేది దోశ ప్యాటర్న్ లాగా ఉండాలి. ఒకవేళ థిక్గా అనిపించినట్లయితే ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని 1 గంట పిండిని వేసుకోవాలండి. ఈ పిండిని స్ప్రెడ్ చేయకూడదు. ఇలాగే వేసేసుకున్న తర్వాత దీనిపైన 1 మూతను ఉంచేసుకోవాలండి. ఈ మూతను 2-3 నిమిషాల పాటు ఇలాగే ఉంచుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత తీసి చూసుకున్నట్లయితే పైన పిండి మొత్తం ఉడికిపోయి ఉంటుంది. అప్పుడు దాని మీద కొంచెం నెయ్యిని వేసుకొని 2 వైపుకు టర్న్ చేసుకొని కాల్చుకోవాలండి. చూసారు కదండి, ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీన్ని 2 వైపులా కాల్చుకున్నట్లయితే మనకు ఎంతో ఇష్టమైన నేతి బొబ్బట్లు చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. చూసారు కదా, చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అంతే అండి, నేను ఇక్కడ ఇంకొకటి వేసి కూడా చూపిస్తానండి. ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత 1 గరిట పిండిని వేసుకోవాలి. ఈ పిండిని స్ప్రెడ్ చేయకుండా అలాగే ఉంచేసి దానిపైన 1 మూతను చేయాలి. ఇలా మూతను పెట్టేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. అది కాస్త ఉడికిన తర్వాత దానిపైన కొంచెం నెయ్యిని వేసుకొని 2 వైపుకు తిప్పుకోవాలండి. 2 వైపుకు తిప్పుకున్న తర్వాత బాగా కాల్చుకోవాలి. 2 వైపులా ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుందండి. ఎంతో నూరూరించే భక్ష రెడీ అయిపోయింది. ఈ బొబ్బట్లని చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తాయి. మీకు ఎలా వచ్చాయి అనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ రూపంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.